మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ పీవి రావు 73వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో పీవి రావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్య మాట్లాడుతూ వీర జయంతి వేడుకల సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించామని, ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు. పరువు హత్య కేసుల్లో నాగరాజు కుటుంబానికి న్యాయం జరగాలని ఆయన డిమాండ్ చేశారు. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం నెలకొల్పడానికి కృషి చేస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉద్యమ నాయకుడు మహేష్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే పీవి రావు చేసిన ఈ రోజు పీవి రావు జయంతి, ఈ రోజు పీవి రావు జయంతి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ పెద్ద ఎత్తున ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చినాం. ఎందుకంటే పీవి రావు చేసిన సేవలు మాల జాతి ఎంతైనా ఒక మాల జాతి రుణపడి ఉండరని, అందు గురించని ఎస్సీ బీసీ మైనార్టీలను అందరినీ కలుపుకపోయే ఘనత స్వర్గీయ పీవి రావు గారిని ఉందని కూడా మనం చేస్తున్నాం. ఘనంగా మంచిగా పెద్ద ఎత్తున చేసుకోవాలని ఇవాళ పెద్ద వందలాది మందితోటి ఇవాళ సోమాది కూడా ప్రెస్ క్లబ్లో నడుపుకున్నాం. అన్న జాదుల శ్రీనివాస్ గౌడ్ అందరూ వచ్చి జయప్రదం చేసినందుకు మేము అభినందనలు తెలుపుతున్నాం పీవి రావు గారికి. అదేవిధంగా నాగరాజు మన రంగారెడ్డి జిల్లా వికారాబాదు మరిపెల్లి మండలం నాగరాజు గారికి జరిగిన అన్యాయం మేము ఖండిస్తున్నాం అని కూడా మనం చేస్తున్నాం. ఏంటంటే 7 నెలలప్పుడు ప్రేమించి ఓ మైన అమ్మాయి, ఎస్సీ అబ్బాయి కాబట్టి చాలా ఘోరంగా వాళ్ళు ప్రేమించి విశాఖపట్నం పోయి అక్కడ 2 నెలలు ఉండి మన సరూర్ నగర్కి వచ్చి 2 నెలలు అయింది. ఆ సరూర్ నగర్లో 2 వీలర్ మీద ఇద్దరు భార్య భర్తలు పోతుంటే, అరే నువ్వు మా అమ్మాయిని చేసుకున్నావా, నువ్వు ఎస్సీవి అని కులం పేరుతో దూషించి చాలా ఘోరంగా మన మహిళ ఏది మన ముస్లిం అబ్బాయిలు దీనిలో సొంత డబ్బా కొట్టుకోవడం తప్ప ఇంకోటి లేదు. ఇలా ఒక బహుజనుల యొక్క ఆకాంక్షను వీరిలో వ్యక్తం చేయాలి. అదేవిధంగా మొన్న రాహుల్ గాంధీ గారు ఢిల్లీ పర్యటన చేపట్టిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మీడియాలో అన్ని మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తూ తెలంగాణ రాష్ట్రంలో రెడ్లకు అన్యాయం జరిగింది, రెడ్లు రాజ్యాధికారం కోసం కసిగా ఉన్నారు, రావాల్సినటువంటి మంత్రి పదవులు కానీ రాజ్యాధికారం కానీ రెడ్లకు రాలేదని చెప్పి ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకుండా ఒక రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఇలా మేము అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు, ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి సంఘం అధ్యక్షుడిగా మాట్లాడితే ఆ వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు కూడా సామాజిక న్యాయం అనే పదవి కూర్చోలేదు. 2 రోజులు హైదరాబాద్ ఉన్నాడు, హైదరాబాద్ బిర్యానీ తిన్నాడు, ఇరాన్ ఛాయ్ తాగిండు, మళ్ళీ విమానం ఎక్కి వచ్చిండు పోయిండు తప్ప ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 93% బీసీ ఎస్సీ ఎస్టీల గురించి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేని అడుగుతున్నాం. ఫస్ట్ విన్నపం ఏంటిది అంటే పంజాగుట్ట స్టాచ్యూ ఇక్కడ అవమానపరిచేరు, దీన్ని అలవరపరిచేరు, దీన్ని మేము ఎట్లైనా చేసి ఇది మళ్ళీ అక్కడ స్థాపించేటట్టు చూడాలి. ఇది ప్రతి ఒక్కరికి ఇది సూచనలు, ఒక ఎస్సీ అనడం కానీ, బీసీ అనడం కానీ, లేదా మహిళ అనడం కానీ, ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం ఎస్సీ ఎస్టీ మాత్రమే తెలియదు, బీసీలో చేసాడు, బీసీల కొరకే ఆయన రిజైన్ చేసాడు, మహిళల కొరకే ఆయన రిజైన్ చేసాడు. ఇది కేవలం ఎస్సీ ఎస్టీల రాజ్యాంగం కాదు. కాబట్టి అందరూ ఆ పంజాగుట్ట కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. దీనికి మన సోదరులు లీడ్ చేసిన నేను ఎన్నోసార్లు చెప్పిన చిన్నతనం జరగలేదు, దాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. మీరే లీడ్ చేయండి, మేము లేకుంటాం. కేవలం 500 మంది లేకపోతే ఎక్కువ, 500 మంది పోతే ఎక్కువ మనకు తెలియదు. ఈరోజు బస్తు మాట పట్టేదో చాలా సంతోషం, మన ఒకరు కూడా అభినందనం. దానికి ఆ బస్తు మాటతో పాటు ఈ ఆన్వేషణ పాటలో మనం పట్టాలి, ఊళ్ళకి తీసుకురావాలి, ఊళ్ళో లీడ్ చేయండి. ఎందుకంటే ఊళ్ళో స్టార్ట్ చేసింది కాబట్టి ఊళ్ళో లీడ్ చేయండి. ఒక మాట గుర్తుంచుకోవాలి, చిన్న మన శక్తి తగ్గిపోయినప్పుడు వీళ్ళ శక్తులు మనం ఉపయోగించుకోవాలి.